అరే హరీష్, ఎక్కడి నుంచి వస్తున్నావు పొద్దున్నే? డీసీబీ బ్యాంక్ కి వచ్చాను నా లోన్ అకౌంట్ లో డబ్బులు జమ చేయడానికి. అలాగా, కానీ కొన్ని రోజుల ముందే కదా మనిద్దరం కలిసి జమ చేశాం, మరి మళ్ళీ ఎందుకు? ఆ అవును, అప్పుడు మనం వడ్డీ డబ్బులు జమ చేశాము. నిన్న మండీలో పంట అమ్మితే కొంత డబ్బులొచ్చాయి, వాటినే జమ చేసి వస్తున్నాను. వాటిని సేవింగ్స్ ఖాతాలో జమ చేయొచ్చు కదా, లోన్ ఖాతాలో ఎందుకు జమ చేసావు? అరే మిత్రమా గోపాల్, మన కేసీసీ లోన్ ఖాతా సేవింగ్స్ ఖాతా కన్నా చాలా మేలైనది. అవునా? అదేలాగా? ఇలా చూడు, మనకు సేవింగ్స్ ఖాతాలో ఎంత వడ్డీ వస్తుందో అంతకన్నా ఎక్కువ వడ్డీ మనం లోన్ ఖాతాలో కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మనం వడ్డీతో పాటు మిగుల్చుకున్న డబ్బులు కూడా లోన్ ఖాతాలో జమ చేస్తే మనకి లోన్ పై వడ్డీ కూడా తగ్గుతుంది. అంతేకాదు, ఇందులో మనం డబ్బులు జమ చేయడం తీయడం కూడా చాలా తేలిక. ఇప్పుడు నీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. పక్కూరిలో చౌదరి గారున్నారు కదా, ఆయన 8 లక్షలు లోన్ తీసుకున్నారు. దానికి వడ్డీ 50,000 రూపాయలు అవుతుండేది. కానీ ఆయన వడ్డీ కట్టడంతో పాటు తాను మిగుల్చుకున్న డబ్బులు కూడా లోన్ ఖాతాలో జమ చేస్తుండేవాడు. ఆయన్నిప్పుడే కలిసొస్తున్నాను, ఎందుకంటే ఆయన వడ్డీ డబ్బులతో పాటు తన మిగుల్చుకున్న డబ్బులు కూడా జమ చేశాడు. ఆయన వడ్డీ ఇప్పుడు 30,000 రూపాయలు మాత్రమే. అంటే ఇది తక్కువ శ్రమతో ఇంకా ఎక్కువ తెలివితో మన డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నమాట. అవును, మిగుల్చుకున్న డబ్బులే కాదు, నీకు వేరే ఇతర మార్గాల్లో వచ్చే డబ్బులు కూడా జమ చేసుకోవచ్చు. ఇంతేకాదు, మండీలోని కార్యాలయంలో కూడా మన ఖాతా వివరాలను నమోదు చేయించవచ్చు. దీనివలన మనం బ్యాంకుకు రావాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా సులభంగా డబ్బులు బదిలీ అవుతాయి. ఇప్పుడు చెప్పు, లోన్ డబ్బుల్ని పొదుపు ఖాతాలో వేస్తావా లేక కేసీసీ లోన్ ఖాతాలోనా? మెచ్చుకుంటున్నాను హరీష్ బాబు, ఇప్పుడు నేను కూడా తెలివిగలవాణ్ణవుతాను, ఇంకా మిగుల్చుకున్న డబ్బులు కూడా లోన్ ఖాతాలోనే వేస్తాను. సరే గోపాల్, మరి మళ్ళీ కలుద్దాం.